ఒక పెద్ద గద్ద ఆకాశంలో ఎగురుతా ఉంది. భూమి మీద చిన్న కోడిపిల్ల నాలుగు మెతుకులు తింటాంది. ఆ గద్ద ఇంపరెక్కలేసుకొని విదుల్చుకుంటూ ఆ కోడిపిల్లను చూసింది. పాపం ఆ కోడిపిల్లకు తెలియదు కదా గద్ద చూసిందని ఏదో దాని తిండా తింటనే ఉన్నది. ఆకలి మీద ఉన్న గద్ద ఇంపరెక్కల్ని విదుల్చుకుంటా సర్రమని కిందికొచ్చి కోడిపిల్లని ఎత్తుకుపోయింది. ఈ కథల గద్ద నేనే. కోడిపిల్ల సురభి. తీర్చాడట, మీ అందరి అప్పు తీర్చాడట. ఇప్పుడే కాక నాతో చెప్పిండు ఈ సురభి నాకమ్మి మీ అందరి అప్పు తీర్చాడట. ఏం కాక, నేను అమ్మను. మంచి అడుగుతున్నాం కదా అని నెత్తికెక్కి కూర్చుంటున్నావు. డబ్బులు తీసుకునేటప్పుడు నవ్వుతూ తీసుకుంటారు, ఇగో ఇలా అడిగితే మొహం మొగ్గలో పెట్టుకుంటారు. నాకు డబ్బులు కావాలంటే ఈ థియేటర్ నమ్ముకొని ఇంకెంత అప్పు చేస్తావా? పైస ఆదాయం లేదు, నష్టాల పుట్టని నమ్ముకొని తిరుగుతున్నావు. అట్లా అనుకుర్రి, ఎట్లనైనా తీరుస్తానంటున్నా కదా. ఆడని సినిమాలు, జనాలు లేని టాకీస్, డెవలప్మెంట్ చేయనికి పైసలు లేని నువ్వు. సురభిని సాధు నీతోని కాదు, నాకిచ్చి ఖచ్చితంగా ఆడే సినిమాలు వస్తాయి. నా సురభిలు ఆడిస్తా. రాకపోతే ఈ సురభి కూలిపోతే? కూలనీయను. అంత దాకా వస్తే నేనే ఓ మంచి సినిమా తీయించి నా సురభిలో ఆడిస్తా. బరాబర్ సినిమా తీస్తాం. ఎందుకంటే ఒక సామెత ఉన్నది. ఉట్టికి ఎగిరలేనమ్మా, ఆకాశానికి ఎగిరిందట. ఇంటురా, మీ అప్పులు తీరువనికి పైసలు లేవు కానీ సినిమా తీస్తాడంట, సురభిలా ఆడిస్తాడంట. సినిమా టాకీస్ నాకు అమ్మే సామి, నీ అప్పులన్నీ తీరుతా అంటే ఇంటలేడు. మీరేమంటారు? ఆయన ఏం చేసుకుంటే మాకేంది, ముందుగా పైసలు ఇవ్వనుర్రీ. ఏమంటురో వింటున్నావా? రెండు రోజుల్లో సినిమా తీస్తావా? కొన్ని వారం, నెల రోజులు తీసుకో. తీస్తాం, నెల నెల రోజుల్లో సినిమా తీస్తాం. కాకా సినిమా తీస్తాడంట, సురభిని అలంకరిస్తాడంట. కాకా గట్లా నీ షార్ట్ ఫిలిమో డాక్యుమెంటో తీస్తే కుదరది, సినిమా తీయాలను. కథ బాగుండాలి, జనాలకు నచ్చాలి. ఛాలెంజా? ఏయ్, నేను ఈ ఛాలెంజ్కి ఒప్పుకుంటున్నా. నెల రోజులు టైం ఇస్తున్నా, నువ్వు తీసిన సినిమా ఈ టాకీస్లో వేయాలి, ఆడియాలి కాకా. లేకుంటే సురభి నేలో కూలుతుంది. అర్థమైందా? నా సురభిని కాపాడుకోవటానికి వచ్చే ఏ అవకాశాన్ని వదిలిపెట్టా, ఒప్పుకుంటున్నా. అభి, దుర్గారే, ఇన్ని అప్పులు చేసిన మాట ఎవరు నమ్ముతారు? ఎందుకైనా మంచిది, అగ్రిమెంట్ చేపించి కాకతో సంతకం పెట్టిరి. మీరు చెప్పారు కాబట్టి వెళ్తున్నాం. మీరేనా కాకబల్ల? ఇన్నా మీ గురించి. పిచ్చి పిచ్చి ఈవెంట్లు చేసుకుంటూ అల్లరి చిల్లరి తిరుగుతురంట. కూల్చేస్తా సురభిని, అప్పుడు యాడికి పోతారా? నువ్వు మా సురభినే కాదు, మా ఫ్రెండ్షిప్ని కూడా టచ్ చేయలేవు. చేయింద్ర నత్తి నా కొడుకు. మీరు మీ పొంగుల ఫ్రెండ్షిప్. రూపాయి టికానా లేని కుక్క బతుకులకు పౌరుషం ఏం తక్కువ లేదు. సురభిని కాపాడుకోర్రా. రేయ్, అప్పులోళ్ళని రెచ్చగొట్టి వదిలింది నేనే, ఏం చేస్తారా? నా మాటకి ఎదురు చెప్పే ధైర్యం ఆరా, చంపుతా ఏమనుకుంటున్నారు? ప్లీజ్ అన్న. అరే ఏమంటే పవన్, ఇప్పుడు కొట్లా ఎందుకురా? వదిలిపెట్టాను. ఇప్పటి నుంచి మన ఫ్రెండ్షిప్ కట్, పోరా బయటికి. పోవాలి బాయ్. మన కాకని టార్గెట్ చేసి సురభిని కబ్జా చేయాలని చూసిండు, వాడికి సారీ చెప్పాలరా? మన ఫ్రెండ్ కొట్టడానికి వచ్చిండు, వాడికి సారీ చెప్పాలరా? పోరా ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి పొమ్మను రవాణి, పొమ్మను. హే పోరా. మనకి సంబంధం లేదు ఇంకా.